నా ముందు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గురించి చెప్తా వచ్చారు. నేను రెండు ప్రభుత్వాల్లో పనిచేశాను, ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. నేను రాజకీయ విమర్శ చేయను కానీ మనసును నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రెండు ప్రభుత్వాల్లో అదే రాష్ట్రం, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆదాయం పరంగా అదే ఆదాయం. ఇంకా కరోనా వచ్చినప్పుడు ఎంతో కొంత తగ్గింది, అయినా కూడా ఈ 3.5 సంవత్సరాల కాలంలో గతంలో ఎప్పుడూ చేయనటువంటి సంక్షేమ పథకాలు. కొంతమంది ఏమంటారంటే ఊరికి పప్పు బెల్లం అని పంచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇవి ఇవ్వకపోతే పేదవాడు ఎట్లా బతుకుతాడు? కరోనా టైంలో కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం ద్వారా మన రాష్ట్రంలో చాలామంది పేదవాళ్ళు, అరువు లేని వాళ్ళందరూ కూడా సంతోషంగా బతకగలిగారు. మీకు ఉదాహరణ చెబుతాను, నాతో పాటు సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడు. నేను హైదరాబాద్ వెళ్తే ఒక డ్రైవర్ వచ్చి నా దగ్గర, సార్ కరోనా వస్తే మేము ఆంధ్ర వస్తాను వైద్యం చేపించండి, ఓ సంవత్సరం తర్వాత వాళ్ళందరూ బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతారు, ఇదంతా వాళ్ళే రిటైర్ అయిపోతారు. అయితే నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం రావటం నాకు కూడా ఒక అదృష్టం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఏ గ్రామం వెళ్ళినా ఇళ్ల స్థలాల కోసం అడిగేవాళ్ళు, ఇవ్వలేకపోయాం. నాకు మనసులో అది చాలా బాధగా ఉండేది. అంటే చాలా చోట్ల అడిగేవాళ్ళు మనం ఇవ్వలేకపోయాం, స్థలాలు ఉండి కూడా ఇవ్వలేకపోయాం అనేది ఉండేది. అది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు తెలిసి మన రాష్ట్రంలో అత్యధిక ఇళ్ల స్థలాలు ఇచ్చింది మన నియోజకవర్గమే, మ్యాక్సిమం ఒకరిగా. ఇంకా సెకండ్ లిస్టులో కూడా మళ్ళీ కొంతమందికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా అవసరం ఉన్న ప్రతి అర్హులైనటువంటి పేదవాళ్ళకి కానీ అర్హులైన వాళ్ళకి కానీ అందరికీ అన్ని పథకాలు అందటానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేస్తున్నాం. నాయకులు కూడా కోఆపరేట్ చేస్తారు, అట్లాగే వాలంటీర్లు కానీ సెక్రటేరియట్ సిస్టమ్ కానీ చక్క బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. మనందరం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఇంకో 10 మందికి చెప్పాలి. అన్ని ప్రభుత్వాలను చూసి ఉంటారు కదా, మీరు కూడా విశ్లేషణ కలుగుతారు. ఒక పార్టీ కార్యకర్తగానే కాకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అని మనం మాట్లాడగలిగితే ప్రభుత్వానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎన్నికలు ఇంకా సంవత్సరం పైన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి టీవీ ఛానల్స్, పేపర్లు ఉన్నాయి, వాటిలో చెప్పుకుంటారు కాబట్టి మనం వ్యక్తిగతంగా మాట్లాడాలి. నేను చాలామందిని చూశాను కడప కడపలో చదువుకునే కళలో ఫీజు రియంబర్స్మెంట్ మేము గత 5 ఏళ్ళలో ఇవ్వలేకపోయాం కదా సరిగ్గా, ఇప్పుడు శుభ్రంగా ఇస్తున్నారు అది ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవన్నీ. చాలామంది కళలు చదువుకుంటున్నారు, ఇవన్నీ మంచి జరుగుతూ ఉంది కదా. కాబట్టి అమ్మఒడి కానీ ఇప్పటి వరకు ఎవరు ఆలోచించరు, భారతదేశంలో అమ్మఒడి గురించి ఎవరిని ఆలోచించారా? ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఏదో రకమైన సహాయం చేద్దాం, వాళ్ళ తల్లిదండ్రులు పాపం కూలి పనికి వెళ్ళకుండానో కూలి పనికి పంపకుండానో ఉంటారు పిల్లల్ని, పాలకాలకు వ్యవస్థ తగ్గుతుంది లేకపోతే వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుందని ఆలోచించింది ఎవరైనా ఉన్నారా? ఈ ముఖ్యమంత్రే కదా. కాబట్టి ఇటువంటి మంచి పనిని ఆ లబ్ధిదారులతో మనం కూడా మాట్లాడతాం. ఇప్పుడు కొంతమంది ఏం చెబుతారు, నేను వస్తే మళ్ళీ పెంచుతానంటారు. సో నువ్వెందుకు ఇవ్వాలి, ఇంతకుముందు చేసావు కదా, 3 సార్లు చేసావు, 30 ఏళ్ళు ఉన్నావు, ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు కదా నీకు నేను వస్తే. కాబట్టి మనందరం కూడా పట్టుదలతో పనిచేసి మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాళ్ళకు కానీ అందరికీ కూడా మనం మరింత సహాయం చేయడానికి, సర్వీస్ చేయడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన నాయకుడిని, ఈ పార్టీని బతికించుకుంటేనే పేదవాళ్ళకు కూడా రక్షణ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా పట్టుదలగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ వాళ్ళందరి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మీరందరూ పార్టీకి పనిచేయడం, దానివల్ల ఈరోజు మిమ్మల్ని గౌరవించుకునేటువంటి అవకాశం ఈ రూపంలో రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
ఆల్ ద బెస్ట్.